తదుపరి సింహరాశి ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వారికి శుక్రమంగళయోగంతో పాటు బుధగ్రహ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి అనుకోని ధనలాభము ఆకస్మికంగా జరిగే శుభ పరిణామాలు జరుగుతాయి కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి దాంపత్య జీవితంలో సమస్యలతో ఉన్న వాళ్లకు వారి మధ్య సఖ్యత ఏర్పడడానికి చక్కని అవకాశాలు ఏర్పడతాయి ద్వితీయాధిపతి బుధుడు లగ్నంలో సంచరిస్తున్న కారణంగా ప్రతి పనిని ఆలోచించి నిదానంగా ముందడుగు వేస్తారు అనుకున్న ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందేందుకు చేసే ప్రయత్నాలలో సకల శుభాలు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని కారణంగా ప్రతి పనిని ఆలోచించి చేసే విధానంలో మీ యొక్క సమర్థతను చాటి చెప్పుకునే విధంగా ఉంటుంది ప్రతి పనిలో కూడా విజయం తప్పక లభిస్తుంది తృతీయ స్థానంలో సంచరిస్తున్న కేతు భగవాన్ని సంచార ఫలితంగా తోడపుట్టిన వారితో సఖ్యతగా మెలగండి సప్తమ స్థానంలో సంచరిస్తున్న శనిభవానికి కారణంగా దాంపత్య జీవితంలో సమస్యలు రాని రాకుండా జాగ్రత్త పడాలి లేదా సమస్యలు వస్తున్న సందర్భంలో ఒకరు సంయమనం పాటించాలి అన్న విషయాన్ని తెలుసుకొని నడుచుకోవాలి భాగ్యస్థానంలో రాహువు గురువు సంచరిస్తున్న కారణంగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభము ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్సు ఇంక్రిమెంట్సు ఆధ్యాత్మిక చింతకు సంబంధించిన ప్రయాణాలు జరగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వ్యయస్థానంలో సంచరిస్తున్న రవిగ్రహ సంచార ఫలితంగా పేరు ప్రతిష్టలకు సంబంధించిన భంగం కలగకుండా జాగ్రత్త పడాలి తండ్రి గారితో సత్సంబంధాలతో మెలగాలి తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకున్నట్లయితే ఆనందకరమైన జీవితాన్ని పొందే యోగ్యత లభిస్తుంది ప్రత్యేకంగా ఈ యొక్క సింహరాశి వారు ఆదిత్య హృదయ పారాయణ ప్రతినిత్యము పఠించడం ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు ఉన్నతమైన జీవితాన్ని సకాలంలో పొందడం జరుగుతుంది